దివ్య బలి పూజ, దివ్య బలి పూజ, దివ్య బలి పూజ. సాత్విక భావనతో పూజింపరండి, ప్రణుతింపరండి. జనమా ప్రియ జనమా, దైవ జనమా, రండి ఒడిగా, రండి రండి రా రండి రండి, ప్రణుతించరండి ఒడిగా. పూజా బలి వేళ రాజును సేవింప, పూజా బలి వేళ రాజును సేవింప. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దీపబలి పూజలో కింది ఉద్దేశముల కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, గోల్కొండ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని స్వాత్మిక క్యాథరిన్కు దేవాతి దేవుడు దీవెనలు, ఆరోగ్యములు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దేవుడు దయచేసిన మేలులకు కృతజ్ఞత బలిగా బాసాని శ్రీకాంత్ రెడ్డి, సంధ్యారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం, పూకల్ విచారణ, 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం బాలరెడ్డి వారికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అల్లం నిర్మలాదేవి, భరత్ రెడ్డి, సౌజన్య, సాగర్ రెడ్డి, శ్రేయస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం, నందిగామ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఈ ప్రసన్న కుమారుకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ వరప్రసాద్, వరలక్ష్మి, అబ్రహం లింకన్, కృపావరం, పద్మప్రియ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రబేతాసనంలో గాజువాక విచారణ. జలుమూరు శంకర్రావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, జలుమూరి శంకర్రావు వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుతూ శంకర్రావు, రాధ, అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం వంగవర్తి విచారణ. మెట్టు ఆరోగ్యం, మెట్టు రాజపు రెడ్డిలకు ఆరోగ్యములను దయచేయాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి తలంపులు నెరవేరాలని ఎలియాస్ రెడ్డి, ఇన్నారెడ్డి, జోర్జి రెడ్డి మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. రవీందర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం హేమలత గొలగాని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానము వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ హేమలత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. కీర్తిశేషులు ఫాదర్ అంతోనియో గృగిణి గారికి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కమిటీ మరియు సిబ్బంది సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ. కీర్తిశేషులు అల్లం చిన్నప్పరెడ్డి గారికి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ అల్లం లూర్దమ్మ, ఫాదర్ అల్లం జోజిరెడ్డి, శౌర్రెడ్డి, గాలి మర్రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. కీర్తిశేషులు దుర్గం కాకుమాని, శౌరి భాగ్యమ్మ, ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మలకు నిశ్చవిత్రాంతిని చేకూరాలని కోరుతూ దుర్గం బాలరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం బంజారా హిల్స్ విచారణ. కీర్తిశేషులు గొలమారి రాయపురెడ్డి, గొలమారి కరోలినమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గ్రిగోరియన్ పూజ, గొలమారి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారు తలస్తున్నటువంటి తలంపులన్నీ కూడా ఆ త్రియైక సర్వేశ్వరుడు వారిని దీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ, అదేవిధముగా మన వ్యక్తిగత తలంపుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. నీ ఆత్మతోనుండును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణము ద్వారా ముఖ్యముగా మూడు విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటిగా, దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించాలని. రెండవదిగా, విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తిలోనూ యేసు ప్రభువు వసిస్తాడని. ఇక మూడవదిగా, విశ్వసించినటువంటి వారికి దేవుడు తనలో నివసిస్తూ అంతేకాకుండా వారిని నీతిమంతులుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ప్రభువును ఏ విధముగా విశ్వసిస్తూ ఉన్నాము, ప్రభువును మన యొక్క హృదయంలోనికి ఆహ్వానింపచేసుకుంటూ ఉన్నామా, లేక ఆ విధంగా లేకుండా నీతిమంతులుగా క్రీస్తు ప్రభువు ఏర్పరిచినటువంటి ఆ ప్రత్యేక స్థానాలని మనకు ఇష్టం వచ్చినటువంటి విధముగా చేసుకుంటూ మార్గంలో పయనిస్తూ కోల్పోతున్నామా అనేటువంటిది ఈ సమయంలో ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ దివ్యబలి పూజలో ఏకరీతిగా పాల్గొనటకు ముందు మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను, తప్పిదములను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసి ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకే నా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పూర్వము నుండి పాప బానిసతపు కాడి క్రింద కృంగి కూలిపోయిన మా మరలను దయతో ఆలకింపు. మేము ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్న నీ కుమారుని జననమును మమ్ము పాపదాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవితమును దయచేయునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను దావీదు వంశము నుండి నీతి గల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. యిర్మీయా గ్రంథము 23:5-8 వచనములు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతి గల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొనును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు, ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును, ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇశ్రాయేలును ఉత్తర దేశము నుండి వారు చెల్లాచెదరైన అన్య దేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. దేవ రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము, అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. అతడు తనకు మొరపెట్టుకున్న పేదలను రక్షించును, దిక్కుమొక్కులేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. మధుర సంగీతము నీ వాక్యమున జీవన వేదము, నీ నామమున
మధుర సంగీతము నీ వాక్యము నా జీవన వేదము హల్లెలూయా 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 దేవుని రాజ్యం వారిది శోకార్తులు ధన్యులు ఓదార్పు వారు పొందెదరు దీనాత్ములు ధన్యులు దేవుని రాజ్యం వారిది శోకార్తులు ధన్యులు ఓదార్పు వారు పొందెదరు కాలాలు మారినా సూర్యచంద్రులే ఆగిన కాలాలు మారినా సూర్యచంద్రులే ఆగిన మారదు నీ జీవవాక్యం మారదు నీ ప్రేమవాక్యం మారదు నీ జీవవాక్యం మారదు నీ ప్రేమవాక్యం హల్లెలూయా 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 ప్రభువు మీతోనుందురుగాక నీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక పునీత మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడగు యోసేపు నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుణ్ణి కనును నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది ఎంతయు సంభవించెను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగును గాక. ఓం శ్రీ కన్యసుతాయ నమః. ఓం శ్రీ దరిద్రాయ నమః. ఓం శ్రీ వృక్షస్థూలాయ నమః. ఓం శ్రీ లోకరక్షణాయ నమః అని పురాణాలలో, భవిష్య పురాణాలలో చెప్పబడింది. ఓం శ్రీ కన్యసుతాయ నమః అనగా అంటే కన్యక నుండి ఒక శిశువు జన్మిస్తాడు. ఆ జన్మించినటువంటి శిశువు చాలా దీనమైనటువంటి స్థితిలో, పరిస్థితుల్లో, దరిద్రమైనటువంటి ఆ స్థితిలో జన్మిస్తాడన్నటువంటిది తెలియజేస్తూ ఉంది. శిశు కన్య తల్లికి జన్మించినటువంటి శిశువు, దీనమైనటువంటి స్థితిలో జన్మించిన శిశువు వృక్షానికి వేలాడదీయబడతాడు. ఓం శ్రీ వృక్ష స్థూలాయ నమః. ఆ వేలాడదీయబడినటువంటి ఆ శిశువు లోకరక్షణాయ నమః అంటే లోకానికి రక్షణగా మారుతూ ఉన్నాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధముగా ఈరోజు మొదటి పట్టణంలో ప్రభువు రాకడను గురించి తెలియజేస్తున్నారు. అంటే దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు మంచి రోజులు రానున్నాయి, మీకు మంచి జరగబోతూ ఉంది. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంది. మరి ముఖ్యముగా ఎవరైతే ఇదిగో ఇంకా మాకు లేదు, మాకు మంచి రోజులు లేవు, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా కుటుంబంలోనే ఇలా జరుగుతూ ఉంది అని బాధపడుతున్నటువంటి వారికి, నశించిపోయినటువంటి వారికి, కృంగిపోయినటువంటి వారికి దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము ఇదే, ఇదిగో మీకు రాజును దయచేస్తూ ఉన్నాను. ఆ రాజు యొక్క పరిపాలన చాలా సుఖంగా, శాంతంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానాలను మనము విశ్వసించాలి. విశ్వసించడము అంటే పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 9వ వచనములో మన నోట ద్వారా ప్రభువును విశ్వసించాలి అంటున్నారు. విశ్వసించడం అంటే ఇదిగో మరియ తల్లి గర్భము నుండి పవిత్రాత్మ ప్రభావం వలన జనించినటువంటి ఆ శిశువును స్వీకరించడం ద్వారా, మరి తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును మృతుల నుండి లేవనెత్తారు అన్నటువంటిది కూడా విశ్వసించాల. ఈ విధంగా త్రిత్వైక సర్వేశ్వరుణ్ణి విశ్వసించడం ద్వారా మనము రక్షించబడతామని తెలియజేస్తూ ఉంది. కేవలము మనము మాత్రమే కాదు, విశ్వసించినటువంటి వారును, వారి కుటుంబము కూడా రక్షించబడుతూ ఉంది అని అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 31వ వచనంలో తెలియజేస్తూ ఉంది. నీవును నీ కుటుంబము కూడా రక్షించబడుతూ ఉంది. ఎప్పుడైతే ప్రభు యొక్క వాగ్దానాలను, ప్రభువుని విశ్వసించినట్లయితే మనం రక్షించబడతామని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసము, రక్షణ అనేది ఇది మన ప్రతిభ కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, ఇది కేవలము దేవుని కృపయే, ఇది మన ప్రతిభ కాదు అని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి రాక కొరకై వీక్షిస్తున్నటువంటి సమయంలో ఆయన యొక్క ప్రణాళికలను అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువును హృదయపూర్వకముగా మన యొక్క జీవితంలోకి, మన కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి. అంటే విశ్వాసం ద్వారా ఆహ్వానించుకోవాలి. కాబట్టి రెండవ మాట ఏమిటంటే, ఈరోజు మన పునీత జోజప్ప గారిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. పునీత జోజప్ప గారు నీతిమంతుడిగా పరిగణించబడుతూ ఉన్నారు. మరే తల్లి, మరి నీతిమంతులు ఇద్దరు కూడా దేవుని యొక్క వెలుగు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూత కనిపించినప్పుడు భయపడవలదు అని యోసేపు గారితో తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో మరియమ్మ గర్భము దాల్చినది, ఇది కొంచెం కష్టంగా ఉంది యోసేపు గారికి, అయినా కానీ పవిత్రాత్మ చేత నడిపింపబడుతూ ఉన్నారు కాబట్టి, పవిత్రాత్మ ప్రేరణలో ఉన్నారు కాబట్టి, ప్రభునితో ఉన్నారు కాబట్టి, ప్రభువుని విశ్వసించారు కాబట్టి ప్రభువు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, విశ్వసించినటువంటి వారికి కష్టాలు వస్తూనే ఉంటాయి.
మన జీవితంలో కూడా మనం వాపోతూ ఉంటాం. ప్రభువుని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను ప్రతిరోజు గుడికి వస్తూ ఉన్నాను, దివ్యసప్రసాదాన్ని లోకుంటూ ఉన్నాను, పుణ్యక్రియలు చేస్తూ ఉన్నాను, మరి కష్టాలు నాకెదురవుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వసించినటువంటి వారికి కష్టాలు వస్తాయి. ఆ కష్ట సమయాల్లో, ఆ కష్టమైనటువంటి పరిస్థితులలో ప్రభువు మనకు తోడుగా ఉంటాడని ఈరోజు పునీత జోజప్ప గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వాక్యానుసారముగా మనము దేవుని ప్రణాళికతో, దేవుని ప్రేరేపణతో నడిపింపబడాలి. యేసుప్ప గారు కూడా దేవుని ప్రేరణతో నడిపింపబడ్డారు కాబట్టి ఆయన నీతిమంతునిగా పరిగణించబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ప్రభువును స్వీకరిస్తామో, స్వీకరించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అంగీకరిస్తామో, అప్పుడే ప్రభువు మనలోకి వేం చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఈరోజు మొదటి పట్టణం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు రాకక ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిపాలన చాలా సుఖాంతంగా, చాలా న్యాయబద్ధముగా, వివేకంగా జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాడో, ప్రభు మనతో వాసం చేస్తాడో, అప్పుడు ఏ సమస్యనైనా కూడా మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఆ కష్ట సమయంలో ఎదుర్కొన్నప్పుడు ఆ జీవితమే నీతివంతమైనటువంటి జీవితముగా మనల్నందరూ కూడా, మనమంతా కూడా నీతివంతులుగా పరిగణించబడతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మనం అర్పించేటువంటి అప్పము, ద్రాక్ష రసాలతో పాటు మన యొక్క జీవితాలను, మన విశ్వాస జీవితము, మన యొక్క హృదయము, మన కుటుంబంలో కూడా ఆ ప్రభువు వేం చేయాలని, మరి ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో ప్రభు రాకకై సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మనమంతా కూడా నీతిమంతులుగా పిలువబడాలని ఈ దివ్యబలి పూజలో మనము సమర్పించుకుందాం. విశ్వాసుల ప్రార్థన. దయగల సర్వేశ్వర, యావత్ శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువును ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆరోగ్యం ప్రసాదించండి. వారు తలస్తున్నటువంటి ప్రతి తలంపులోనూ తోడు నీడగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈ మాసములో సువార్త వ్యాప్తి కొరకై ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువ, సువార్త వ్యాప్తి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వ్యాపింపచేసి ఈ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభువే దేవుడని విశ్వసించు విధముగా అందరి యొక్క హృదయాలను తాకమని అందరు ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ రోజు దివ్యబలి పూజను అర్థించినటువంటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా వారి యొక్క తలంపులన్నింటినీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. వారు ఏ ఏ ఉద్దేశాలతో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో, విన్నవించుకుంటూ ఉన్నారో, ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. వారి సంపూర్ణ ఆరోగ్యాలను దయచేసి వారందరూ కూడా మీ యొక్క ప్రేమలో, మీ యొక్క విశ్వాసములో, మీ యొక్క బాటలో కలకాలం వర్ధిల్లులాగున దీవించమని అందరు ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, దివ్యవాణి కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడండి. సువార్త వ్యాప్తికై నిమిత్తమై అహనిశలు శ్రమిస్తున్నటువంటి వీరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి వారి యొక్క కార్యక్రమాల్లో, వారి యొక్క పనుల్లో తోడు నీడగా, అండదండగా ఉండి ఇంకా మీ యొక్క ప్రేషిత కార్యము వర్ధిల్లులాగున చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా మన వ్యక్తిగత తలంపులు, ఉద్దేశాలు ప్రభువుకు విన్నవించుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాదరైన యేసుక్రీస్తునాదిని దివ్యముఖమును చూచి మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నా కానుక అవనిలో ననాదు కోరిక పూజ
పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక, నా సర్వం సకలము నీవేగా, నా సర్వం జ్ఞానము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా, అందుకు ప్రభు నా కానుక అవనిలో ననాదు కోరిక, అవనిలో ననాదు కోరిక. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైన విధముగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీర్షపు ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించుచున్న ఈ బలి మమ్ము మీకు అంగీకారయోగ్యునిగా చేయునుగాక. మా మరణమును తన మరణముతో తొలగించిన క్రీస్తునకు మేము శాశ్వత సహచరులుగా రూపొందించి అతనితో పాటు నిత్య జీవితములో ప్రవేశింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటయుక్తము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదలమన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఎన్నవి మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు మహోన్నతమున హోసాన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమంతా కూడా నీతిమంతులుగా పరిగణించబడాలని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానాలను మరి తను మన యొక్క హృదయంలో కలకాలం వసించాలని, ప్రభు రాకకై సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఆ రక్షకుడి ద్వారా రక్షణ పొంది నిత్య జీవితంలో భాగస్థులమగునట్లుగా వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్నా నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు శరీరక్తమునందు పాలివారు మనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తారము అయ్యదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును ఆమీన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి గ్రహించము, మా ఇద్దాపుడున వారిని మేము మన్నించినట్లు మా పనులను మన్నింపము, మమ్మ శోధనయందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండును గాక. ఒకరికొకరు సమాధానం భక్తితముగా తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నాయన ప్రవేశించకుండా పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితం మనకు చేర్చినగాక. రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమోషధము. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమోషధము. పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు. పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు. పరమ తండ్రి నీతిని వెదకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమోషధము. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమోషధము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఆలయమందు మేము నీ కనికరమును చవిచూచునట్లు అనుగ్రహింపు. జరగబో మా రక్షణపు మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతోనుందురుగాక నీ ఆత్మతోనుందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబమును సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తరతరాల నీదురాక ఎదురు చూడగా ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తరతరాల నీదురాక ఎదురు చూడగా శాంతి దూతగా నిత్య తండ్రిగా శాంతి దూతగా నిత్య తండ్రిగా యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా యుగ యుగాల రాజ్యమేలు చక్రవర్తిగా దిగి రావా మము ప్రోవా ఓ జీవదాయకా దిగి రావా మము బ్రోవా ఓ జీవదాయక నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక